ఇవాళ మనకు 2023 ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో మనకు రిజల్ట్ అయితే ఇవాళ మార్నింగ్ మనకు 11 AM కి అయితే వస్తుంది. మనకు ఇక్కడ సాక్షి పేపర్ ఇది మనకు చెక్ చేయొచ్చు. ఉదయం 11 గంటలకు మనకు రిజల్ట్ అయితే వస్తుంది చెప్పి మనకు పేపర్లో కూడా వేయడం జరిగింది. సో 11 o'clockకి మీ యొక్క రిజల్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఆఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేద్దాం. సో మీ యొక్క రిజల్ట్ని మీరు ల్యాప్టాప్లోనైనా లేదా మొబైల్లోనే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకు యూఐ మారుతుంది వెబ్సైట్ యొక్క యూఐ అంతే. సో నేను ప్రజెంట్ ఇది ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. మనకు ల్యాప్టాప్లో ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో లింక్స్ అయితే ఉంటాయి. ఈ లింక్స్లో మనం చూసినట్లయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2023 హాల్ టికెట్స్ ఇక్కడ ఒక లింక్ అయితే ఉంది కదా. సో మనకు ఇదే విధంగా 11 o'clockకి మనకు రిజల్ట్ రావగానే ఇక్కడ టాప్లో మనకు కొత్తగా ఒక లింక్ అయితే ఎనాబుల్ అవుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు కొత్తగా విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు యొక్క ఆ విండోలో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు రిజల్ట్ అయితే. సో మీకు ఒకసారి లాస్ట్ ఇయర్ 2022 యొక్క 2లో మనకు విండో అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను. సో మీరు ఆ విధంగా మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే మీకు విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మార్క్స్ మెమో అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఇది లాస్ట్ ఇయర్ 2022 ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇదే విధంగా మీకు విండో అయితే ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఈ యొక్క ఇయర్ అయితే మారుతుంది అండ్ ఎవ్రీథింగ్ సేమ్గా ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు రిజల్ట్ అయితే వస్తుంది. సో 11 o'clockకి మీ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు 11 o'clockకి ఈ యొక్క వెబ్సైట్ చెక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క రిజల్ట్ అయితే. బట్ మనకు 11 o'clockకి మనకు రిజల్ట్ రావంగానే మనకు అప్ టు 1 or 2 hours వరకు మీకు సర్వర్ డౌన్లో ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోలేకపోతే మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నేను అదర్ వెబ్సైట్స్ లైక్ మనకు సాక్షి ఎడ్యుకేషన్ ఉంది, నేను ఇక్కడ చెక్ చేయొచ్చు. సాక్షి ఎడ్యుకేషన్లో మనకు 11 o'clock అయితే రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ మనబడి కూడా ఉంది, నేను ఇక్కడ చెక్ చేయొచ్చు. 11 o'clock అయితే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనబడిలో కూడా అప్డేట్ చేస్తున్నారు. సో మనకి ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మనకు ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 5 to 6 వెబ్సైట్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకు జస్ట్ మనకు వెబ్సైట్ ప్రైవేట్ ఉంటుంది, అంతే. మనం ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు 11 o'clock ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీకు సర్వర్ డౌన్ ఉంటే మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు, మనబడిలో కానీ సాక్షిలో కానీ. సో మీరు చెక్ చేయండి. ఒక 5 to 6 వెబ్సైట్ నేను లింక్స్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. బట్ మనకు 11 o'clock అంటే మనకు అప్ టు 1 hour దాకా అయితే మనకు సర్వర్స్ డౌన్లో ఉండొచ్చు. సో మీరు కొంచెం పేషెంట్గా ఉండండి ఇన్ కేస్ మీకు రిజల్ట్ ఆ సర్వర్ డౌన్లో ఉంటే. బట్ ఆఫ్టర్ 1 hour మనకు యాజ్ యూజువల్గా మనకు అన్ని వెబ్సైట్స్ అయితే మనకు వర్క్ అవుతాయి. సో ఇలా అయితే మీరు ఈజీగా అయితే మీ యొక్క రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫినల్గా వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.